రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఇది ఈరోజు మనం పత్తి పత్తిసీన్లో ఉన్నాము దానిలో ఈ కొండంగలు కోతులు మరి ఈ పందులు కానీ ఈ రోహిల్ కానీ దానివల్ల ఈ తినేసి కాయలు ఎలా పడేస్తున్నాయో మరి దానికోసం ఏం చేయాలి అని ప్రతి ఒక్క రైతుకైతే ఈ సమస్య ఎదురవుతుంది మరి దానికోసం ఏ టెక్నిక్ వాడాలి అది పూర్తి వివరాలు అయితే మేము ఈరోజు తెలుసుకుందాం అయితే ఎక్కువ జాగాలు అయితే అది స్ప్రే కానీ చేసుకుంటారు అయితే స్ప్రే చేసుకున్న తర్వాత రావు మరి చీరలు కానీ కట్టుకుంటారు మరి ఆ జాలీలు కానీ మన చుట్టూ జాలీలు కట్టుకుంటారు ఏదైతే బట్ట జాలి ఉందో నెట్ ఉంటుందో దాన్ని కూడా కట్టుకుంటారు ఎందుకంటే పందులు కానీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకోసం కట్టుకుంటారు మరి మనం దానికోసం ఉపాయం మేమైతే ఏ ఉపాయం చేస్తున్నాము మరి ఏం దానికోసం చేస్తున్నామో అది మీకు ఈ వీడియో వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నా అయితే సో ఫ్రెండ్స్ మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగాని ఉంటే మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే చూద్దాం మరి పందులు ఎలా పత్తికాయని తినేసినాయో అది ముందు చూపిస్తాను మీకు మరి చూద్దాం మనం సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పత్తికాయలు పందులు ఎలా తినేసినాయో మరి ఇట్లా ఇట్లా అవైతే తిరిగిన కార్లు కనిపిస్తున్నాయి చూడవచ్చు మనం ఇగో చూడండి ఇట్లా ఈ చేను మొత్తం అయితే తినడం జరిగింది టూ త్రీ డేస్ కంటిన్యూగా తింటున్నాయి ఫ్రెండ్స్ మనం ఇంత కష్టపడ్డ తర్వాత ఈ పందులు వచ్చి ఇవన్నీ తినేసిన తర్వాత మనకు మిగిలేదు ఏముంది మరి దానికోసం ఏ ఉపాయం మేమైతే చేస్తున్నాం అయితే మీరు వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ దాని ఇది పెట్టడం వల్ల మీకైతే అయితే వస్తాయి ఎందుకంటే ఈ పందులు కోతులు రావడం వల్ల చాలా నష్టాలు అయితే జరుగుతుంటాయి రైతుకి అయితే చూడొచ్చు మీరు అలా కాళ్ళు చూడొచ్చు ఈ పందుల కాళ్ళు అయితే ఇవి ఈ టూ త్రీ డేస్ ఈ పొలంలో అయితే ఈ సేన్లు అయితే తిరుగుతున్నాయి ఈ పత్తి సేన్లు తిరుగుతున్నాయి మరి తిని అంత దింగానైతే చేస్తున్నాయి చూడొచ్చు ప్రతి ఒక్క చోట్ల ఈ కాళ్ళే కనిపిస్తున్నాయి మరి తిన్నవి కనిపిస్తున్నాయి అయితే మేము ఇది సోలార్ ఫింక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం అయితే అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అదే ఫ్రెండ్స్ చూడొచ్చు మీకు సోలార్ ఫింక్షన్ చూపిస్తున్నాను ఇదైతే మా సోలార్ ఫింక్షన్ ఇది మా సేన్ అన్నమాట దీన్ని ఎన్ని ఎకరాలు యూజ్ చేయొచ్చు అంటే ఒక పది ఎకరాల వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఒక ఐదు ఎకరాల వరకు కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగా దీన్ని షార్ట్ అయితే వస్తుంది మరి దీని లాభం అయితే మనకు ఎక్కువ వస్తుంది ఎందుకంటే సో ఫ్రెండ్స్ ఇది ఎక్కువ గడ్డిలో కానీ పడనిస్తే ఇంత గడ్డిలో కానీ పడనీయద్దు గడ్డి తలగనీయద్దు దీన్ని గడ్డి కానీ తలిగితే దీన్ని ఛార్జింగ్ మాత్రం బ్యాటరీ లావ్ లావ్ అయిపోతుంది ఛార్జింగ్ దిగిపోతుంది అందుకోసం షార్ట్ మాత్రం టక్క దొరుకుతుంది మరి దీన్ని షార్ట్ ఎలా కలుగుతుందో మనం చూడొచ్చు సౌండ్ చూడండి మీరు అతి గ్యాప్ ఇచ్చుకుంటా ఫట్ ఫట్ అంటుందో అదే దీన్ని షార్ట్ తలగడం అంట షార్ట్ తలగడం అంటాడు అయితే దీన్ని ఒక లాగ్ కూడా ఉంటుంది మనకు కంపెనీ వరకు లాగ్ కూడా ఇస్తారు ఇలాగ తీద్దాం మనం లోపట్లో ఏముందో చూపిస్తాను మీకు అంతకన్నా ముందు మనం చూద్దాం దీన్ని బ్యాటరీ ఎలా ఉంటుంది ఇది లీవ్ గార్డ్ బ్యాటరీ ఇది చూడండి ఆటోలకు కానీ పెద్ద పెద్ద ఇంజిన్ లక్స్ కానీ యూజ్ చేస్తారు థర్టీ ఫైవ్ ఇది ఇది మరి ఎయిటీన్ మంత్ వ్యారంటీ కూడా ఇస్తారు మనకు దీన్ని తీసుకో తీసుకున్నప్పుడు మరి దీన్ని ఛార్జింగ్ మాత్రం దీంట్లో అవుతుంది మరి ఇడ మనం పైన భాగంలో చూద్దాము ఇదైతే ఆన్ ఆఫ్ ఇది బటన్ ఇది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడైతే ఆన్ అవుతుంది అప్పుడు మనకు దీంట్లో లైట్ వస్తుంది ఇప్పుడైతే ఎండ ఉంది అందుకోసం చూ కనిపిస్తలేదు మరి ఇది ఏంటంటే దీన్ని అలారం బటన్ మేమైతే అలారం కానీ తీసుకోలేదు ఎందుకంటే అలారం తీసుకోలేదు ఎక్కువ పైసలు దొరుకుతాయని తీసుకోలేదు ఇది అలారం బటన్ ఇది అలారం కానీ మనం ఆన్ ఎప్పుడైతే మనం సోలార్ చార్జ్ చేసుకునేటప్పుడు అలారం కానీ ఎవరికైతే పక్క ఉన్న ఉన్నవరకు అరే వీళ్ళు సోలార్ చాల్ చేసుకుంటారా అని తెలి తెలిసే తెలియదందుకు ఇది అలారం పెట్టుకోవచ్చు మనం ఇది అలారం బటన్ అయితే మరి దీని కింద సిస్టమ్ అయితే మీకు చూపిస్తాను చూడవచ్చు మీరు ఇలా ఉంటుంది మరి దీనిపైన మనకు ఒక సోలార్ ప్యాడ్ అయితే వస్తుంది ఇది చూడవచ్చు మీరు ఇది ఇటు సైడ్ పెట్టుకోవచ్చు మనం ఇట్లా సోలార్ చేస్తలేదు ఇటు చూడండి మీరు ఇది సోలార్ అయితే సోలార్ ప్యాడ్ ఇది మనకు దీని నుంచి ఇట్లా కలెక్షన్ ఇచ్చుకోవచ్చు అంత కలెక్షన్ అయితే వారే చేసి ఇస్తారు ఎవరైతే మనకు సోలార్ అవైలబుల్ ఏడైతే మన మార్కెట్లో ఉంటుందో ఆరే అంత ఫెంక్షన్ మన సేన్లోకి వచ్చి కానీ ఇదే పెట్టైతే ఇస్తారు మరి ఇది కానొచ్చే వైర్ అయితే ఇది ఆర్థింగ్ వైర్ అన్నమాట ఇది చూడొచ్చు మేము ఇది ఆర్థింగ్ వైర్ మరి ఇదైతే కానొచ్చే వైర్ ఇది సప్లై వైర్ ఈ సప్లై వైర్ వచ్చేసి మనం మన సేన్ చుట్టిన రౌండ్ చుట్టిన ఈ వైర్కి అయితే మనం కట్టుకోవాలి చూడొచ్చు మరి ఇది ఇది ఎప్పుడైతే మనం వాడతాం అప్పుడు ఇలాంటి డిబ్రిల్నే వాడాలి ఎవరైతే పైపులు గిన వాడకూడదు నేను చూపిస్తాను పైపులు కూడా వాడితే ఎలాంటి ఎక్కువ షార్ట్ కానీ రావదు మరి డిబ్రిలు ఏవైతే ఉంటాయి అవైలబుల్ వారిస్తారు ఎప్పుడైతే మనం కొనేటప్పుడు వంద డిబ్రిలు అయితే వాలిస్తారు ఈ డిబ్రీలు కానీ డిబ్రిల్ని ఈ వైర్ అటాచ్ చేసుకోవాలి చూడొచ్చు మీరు మా సేన్లో అక్కడైతే మూడు త్రీ సైడ్ అయితే లైన్ పోతుంది ఇక్కడ కింది సైడ్ పోతుంది మరి అక్కడ స్ట్రేట్ పోతుంది మరి అటు కూడా పోతుంది అయితే మేము ఆడ కూడా వైర్ యూజ్ చేసాము కానీ వైర్ అయితే అసలు యూజ్ చేయొద్దు వైర్ యూజ్ చేయడం వల్ల ఈ చార్జింగ్ అయితే తక్కువ అయిపోతుంది మరి ఈ బ్యాటరీ పవర్ అయితే దిగిపోతుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మరి దీనికైతే ఎప్పుడైతే మనం సోలార్ ఛార్జ్ చేసిన తర్వాత ఈ పందులు కానీ మనుషులు కానీ తలుగుతారో దాన్ని టచ్ చేసుకున్న తర్వాత దానివల్ల ఒక షార్ట్ రకం ఇలా ఇట్లా మన ఆర్థింగ్ లాగా వస్తుంది అంటే కాస్త ఎక్కువనే ఉంటుంది దీనివల్ల ఏమైతే మందికి ఇది కాదు హానికరం అయితే అంతగా ఏం కాదు కానీ ఒక షాట్ మాత్రం దీని నుంచి మనకు వస్తుంది అంటే దీన్ని తలుకోవద్దు ఏవైతే పందులు కానీ కొండంగలు కానీ దీన్ని తలుగుతాయో అప్పుడైతే దీ వాళ్ళని షార్ట్ వస్తుంది ఆ షార్ట్ని భయపడే అవి మన చేనులో రావడం అని జరగదు సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మరి ఎప్పుడైతే మీ మార్కెట్లో దగ్గరనే సోలార్ కానీ ఇట్లా ఇది ఉంటుందో అప్పుడు మనం అడవై అంత తెలుసుకోవచ్చు ఈ పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది జరిగింది సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పత్తి పంటలు ఎక్కువైతే ఇప్పుడు పందులు కానీ అలా వస్తున్నాయి అందుకోసమే మనం ఈ సోలార్ని యూజ్ చేసాము చూడొచ్చు మీరు అంత బ్యా కంపెనీ వాళ్ళు అయితే మనకు అవైలబుల్ ఇస్తారు మరి దీని ప్రైజ్ చూద్దాం మనం ఈ ప్రైజ్ అయితే మేము వచ్చేసి పన్నెండు వేలు వరకు అయితే మేము తీసుకున్నాం ఇది పన్నెండు వేలు అయితే ఈ ఇది తీసుకుంటే మాత్రం పన్నెండు వేల నాలుగు వరకు అయితే మనకు వస్తుంది మరి దీంట్లో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఎక్కువ అయితే ఇరవై ఎకరాలకు కానీ పెట్టుకోవచ్చు అది ఆ పెద్ద పెద్ద సిస్టమ్స్ కానీ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మనం ఒకసారి వెళ్ళి తెలుసుకుంటే కానీ అవి మనకు తెలిసిపోతుంది దీన్ని ఎలా ఉపయోగం చేయాలి అంటే దీన్ని లాభాలు ఎలా ఉన్నాయైతే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు అయితే ఉన్నాయి మా సైడ్ అయితే ప్రతి ఒక్కరు అయితే ఇదే యూజ్ చేస్తున్నారు మీకు అటు స్టేట్ కాని వస్తుందో లేదు ఆ బోర్ దగ్గర కూడా ఒకటి ఉంది మరి మా సైడ్ అయితే అన్నక్కడైతే ఇది యూజ్ చేస్తున్నారు ఈ పందులు మా అడవి దగ్గరనే ఉంది చూడొచ్చు మీరు అడవి దగ్గరనే ఉంది అందుకోసం పందులు కానీ రావడం జరుగుతుంది అందుకోసం అయితే ఇది యూజ్ చేస్తాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కానీ మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి జై హింద్